వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపితకు ఘన నివాళులు అర్పించిన పలువురు నేతలు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించండి, న్యాయవాది రెహమాన్ డిమాండ్. నాటుసారా తయారీ స్థావరాలపై విస్తృత స్థాయిలో దాడులు. 180 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసిన అధికారులు. జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ప్రేక్షకులకు గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిజామాబాద్ జిల్లా దర్పిల్లి మండల కేంద్రంలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ముందుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దర్పిల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, దర్పిల్లి సర్పంచ్ ఆర్మూరు పెద్దబాలరాజ్ గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ జయంతిని జరుపుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా దర్పిల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూరు చినబాలరాజు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఘనంగా జరుపుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ మండల శాఖ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఆయన సేవలను కొనియాడారు. తరువాత అంగడి బజార్లో గల చెత్తని ఉడ్చి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో దర్పిల్లి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, పాల్తి గంగాదాసు, కరక పెద్దబాలరెడ్డి, నల్ల పెంటయ్య, డాక్టర్ జవహర్, చెలమేల నవీన్, మైపాల్ యాదవ్, దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినము, గాంధీ జయంతి. మహాత్మా గాంధీ గారికి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఆయనకు పూలమాలలు వేసి ఆయనకు జయంతి జరపడం జరిగింది. ఇందులో భాగంగా మేము దర్పల్లి బీజేపీ మండల శాఖ తరఫున ఘనంగా ఇక్కడ జరుపుకున్నాము. మరి అదేవిధంగా మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన శ్రీ గొల్ల నరసింహులు వయసు 36 మరియు శ్రీ అనంతరెడ్డి వయసు 60 నిన్న ఉదయం ఉండవల్లి మండల NH44 జాతీయ రహదారి పక్కన ఉన్న కోల్డ్ స్టోరేజ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ మరణించారు. వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజాప్రతినిధులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అహింసా మార్గంతో స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాస్, డిపిఓ తరుణ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్ సహాయ సంచాలకులు గంగయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మాజీ మంత్రి డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి. కొండపల్లి గ్రామంలో 100 ఏళ్ల వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమవుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని, కోర్టు ఆర్డర్తో సర్వే జరిపిన ప్రదేశంలో ఈరోజు కూడా పనులు చేస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని, కొండపల్లి మున్సిపాలిటీలో ప్రతి విషయంలో స్పందిస్తున్న ఎమ్మెల్యే మైనారిటీ భూముల అన్యాక్రాంతపై ఎందుకు స్పందించడం లేదని పలువురు ముస్లిం సోదరులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో కోట్లుగా విలువ కలిసిన ఆస్తి ఇట్లా అన్యాక్రాంతం అయిపోవడం, దాని గురించి ఎటువంటి స్పందన కూడా లేకపోవడం చాలా మనం విచారిస్తున్నాం. దాని గురించి ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం కూడా వక్ఫాసులు పరిరక్షణ కోసం అని చెప్పేసి మొత్తం వక్ఫాసులు సర్వే చేసి మొత్తం కూడా దాన్ని ఐడివే చేసి దాని కాంపౌండ్ వాళ్ళు కట్టండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వక్ఫాసులు అన్యాక్రాంతం జరుగుతా ఉంది. ఈ రోజున ప్రత్యేకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే కొండపల్లి 293/1 సర్వే నెంబర్ లో వస్తుజాలి పంజా ఎన్నో వందల సంవత్సరాల నుండి దాన్ని పంజాగా అంటూ ఉన్న స్థలాన్ని అన్యాక్రాంతం జరుగుతున్న విషయంపై ఎటువంటి అధికారులు దాన్ని స్పందించకపోవడం చాలా శోచన విషయం. ఈ రోజు కూడా మన కన్స్ట్రక్షన్ జరుగుతుండగా సరే మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే కానీ మన మున్సిపల్ కమిషనర్ గారిని కానివ్వండి రెవెన్యూ వాళ్ళు కానివ్వండి రావడం అనేది జరగలేదు. అట్లా అన్యాక్రాంతం అయిపోతాం ఈ ప్రాపర్టీస్ మొత్తం. దానికి సంబంధించింది 18 ఎకరాల 30 సెంట్లు శాంతి నగర్ విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలో గల జీఎం వలస మండలం చిన్నమేరంగి గ్రామంలో 1వ తేదీ నాడు నాటు సారా తయారీ స్థావరంపై ఎక్సైజ్ ఎస్సీ బి అధికారులు ఆదేశాల మేరకు డిటిఎఫ్ సిబ్బంది ఎస్ఐజే రాజశేఖర్ మరియు సబ్ సిబ్బంది చిన్నమేరంగి ఎస్ఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పార్వతీపురం సిఐ ఎల్ ఉపేంద్ర మరియు ఇతర సిబ్బంది విస్తృత స్థాయి దాడులు నిర్వహించారు. ఈ మేరకు పార్వతీపురం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆర్ సుధాకర్ మాట్లాడుతూ, ఈ దాడుల్లో 6600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడంతో పాటు 180 లీటర్ల నాటుసారాను 40 కిలోల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నాగోలు బండ్లగూడలో తాగుడుకు బానిసైన భర్త బాలాజీతో తనతో సమతంగా ఉంటూ భార్య ఇద్దరు పిల్లల్ని వదిలించుకునేందుకు భార్య సంతోషికి తెలియకుండానే విడాకుల కోసం కోర్టు నోటీసులు పంపించాడని, అంతేకాకుండా తమ సొంత ఇల్లును తనకు తెలియకుండానే తన భర్త స్నేహితులకి అమ్మేసిన విషయం వెలుగులోకి వచ్చిందని, దీంతో కొనుగోలు చేసిన వ్యక్తి రఘువీర్ బుధవారం రాత్రి 10 మంది గుండాలతో ఇంటికి వచ్చి హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఆమె వెల్లడించింది. తమను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయాలని, లేని పక్షాన తమ అంతు చూస్తామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కానీ చెప్తున్నారు వీళ్ళు వస్తే వీళ్ళని, పక్కింటి వాళ్ళు వస్తే పక్కింటి వాళ్ళు, ఇక వాళ్ళు కూడా భయపడి రావట్లేరండి. సో ప్లీజ్ మా ఇల్లు కొనుక్కున్నది కబ్జా చేసిన తర్వాత మాత్రం మహబూబాబాద్ అయితే ఆ గుడుకులో రఘువీర్ అనేటప్పుడు మా డాడీ ఫ్రెండే. సో వాళ్ళ క్లాస్మేట్స్ తాగబోదు వాళ్ళందరూ తాగే బ్రాంచ్ వాళ్ళదంతా, ఆయనే మహబూబాబాద్ లో అన్ని ఏరియాలో ఇట్లా కబ్జాలు చేసి కొనుక్కుంటాడు. సో మా ఇంట్లో ఇంట్లో గొడవలు అవుతున్నాయని మా డాడీ చెప్తే యాజ్ అ ఫ్రెండ్ లాగా వాడేం చేశాడు అంటే తాపిచ్చి మా డాడీని బుట్టలో వేసుకొని మా మమ్మీ సంగతి తెలిసి మీ మాకెవరు బ్యాక్గ్రౌండ్ లేరని ఉన్నది. దేశంలో రాష్ట్రంలో యాదవులకు జనాభా ప్రాతిపదికన చట్టసభలో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర గొర్రెల పెంపకందారుల ఫెడరేషన్ చైర్మన్ వై నాగేశ్వరరావు డిమాండ్ చేస్తారు. కర్నూలులో ఏర్పాటు చేసిన యాదవుల సమీక్షా సమావేశంలో నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ, ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన యాదవ కులాలకు రాజకీయాల్లో సముచిత స్థానం ఇచ్చి జనాభా ప్రాతిపదికన చట్టసభలో రిజర్వేషన్ కల్పించడంతోనే అభివృద్ధి సాధ్యమన్న విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలన్నారు. ఈ సమావేశానికి ప్యాపిలి మండల యాదవ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ యాదవ్, యువజన సంఘం అధ్యక్షుడు కోదండ రామయ్య యాదవ్, వెంకటేష్, వెంకటరంగయ్య, పాపయ్య, ఓబిలేష్, నరేంద్ర, మద్దిలేటి లక్ష్మణ, చిన్న తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో కానీ అత్యధిక శాతం ఉన్న యాదవులను గుర్తించి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఇతర నామినేటెడ్ మనవులు కానీ సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే మేమే మరి ఈరోజు
పార్టీలు పెట్టుకుని భయపడించుకుంటూ మరి సీట్లు తీసుకుంటున్న మిగతా ఆధిపత్య కులాలతో పాటు బీసీలను ఎస్సీలను ఎస్టీలను కలుపుకొని ఒక ప్రత్యేక పార్టీని ఆవిర్భావం చేసుకుని తప్పకుండా మాకు కావలసిన సీట్లను మేము మరి పొందడానికి సిద్ధమవుతుందని ఈ పార్టీలకు తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా మరి 13 జిల్లాలు మన జెడ్పీ చైర్మన్ నియమిస్తే ఒక్క జెడ్పీ చైర్మన్ కూడా యాదవ్ పనికిరాడని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తా ఉన్నాం. మరి ఒక్క జెడ్పీ చైర్మన్ కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో అత్యంత శాతం ఉన్న యాదవ్ని కించపరచడం కాదా అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు కళ్ళు తెరవండి. బీసీలను మరి ఎన్నెముకగా ఉన్న నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో గులాబ్ తుఫాన్ దాటికి పైనగుట్టల ప్రాంతంలో వర్షం జోరుగా పడుతుండటం వల్ల వాగు ఉధృతి పెరిగింది. అది గమనించని వారు ట్రాక్టర్ ట్రాలీలతో ఫ్రిడ్జ్తో సహా వాగులో దిగారు. ట్రాక్టర్ వెళ్లకపోయేసరికి ఫ్రిడ్జ్ను బయటకు తీయడం జరిగింది. నీటి ప్రవాహంలో ట్రాక్టర్ ట్రాలీ రెండు కొట్టుకుపోయాయి. అయ్యో ఇంజన్ అన్న వెళ్తే అయిపోతుండే ఇంజన్ ఇంజన్ నెలికల్సక్త ఇంజన్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ లో ప్రయాణికుల సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఎం ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా తగ్గిపోయిన తరుణంలో ఆర్టీసీ సేవలు అందించడానికి రెడీగా ఉన్నామంటూ ఆ సంస్థ డిఎం ఆంజనేయులు దర్పల్లి కొత్త బస్ స్టాండ్ లో ముఖ్య అతిథి ఎంపీపీ నల్లా సారిక హనుమంతరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్లా హనుమంతరెడ్డి ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్ల సారిక హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ మనకు సేవలు అందించడానికి రెడీగా ఉంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఆర్టీసీ చైర్మన్గా ఎన్నికైన మన అన్న గోవర్ధన్ ఆశీస్సులతో మన ఊరిలో గల ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేసి ప్రైవేటు వాహనాల్లో పోకుండా ఆర్టీసీని మన అవసరాలకు వాడుకుంటే మనం న్యాయం చేసిన వారం అవుతామని ఆమె తెలిపారు. సర్పంచులు కొండశేఖర్, వాడి సర్పంచ్ భాగవ్వ, వీడీసీ చైర్మన్ డాక్టర్ నందు, సితాయిపేట సర్పంచ్ విజయరాములు, సొసైటీ డైరెక్టర్ పోతరాజు, డిఎం ఆంజనేయులు, ఎస్ఎం సిఆర్సి యాదగిరి, సబ్బని గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇది లాభ నష్టాలు లేకుండా నడపాలి అని ఆర్టీసీ యాక్ట్ లో ఉంది. ఎకనామికల్ సర్వీస్ అందించాలి. ఎకనామికల్ సర్వీస్ అంటే ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలతో మాత్రమే ప్రయాణ సౌకర్యం కలిగించాలి. అది ఆర్టీసీ అప్లికేషన్. అందుకే ఛార్జీలు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ప్రైవేట్ సంస్థలు ఆ అప్లికేషన్ లేదు. కేవలం ఆ ఒక్క క్లాజ్ వల్లే ఆర్టీసీకి నష్టాలు వస్తాయి, ప్రైవేట్కి లాభాలు వస్తాయి. ఆ విషయం గవర్నమెంట్కి తెలుసు. గవర్నమెంట్ ప్రజా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న సంస్థే తప్ప ఈ దీని ద్వారా లాభాలు సంపాదించాలని గవర్నమెంట్ ఆశించదు. ప్రజలకు సౌకర్యాలు కలిగించడం కోసమే ఈ సంస్థ ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్ర ఎల్వేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరను పురస్కరించుకుని సిరిమాను చెట్టుకు డెంకాడలోని చంతకపేటలో కలెక్టర్ సూర్యకుమారి, మేయర్ వెంపటప్పు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పూజలు జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ నెల రోజుల పాటు జరుగు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు ప్రజలు జయప్రదం చేయాలని, భక్తులకు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఆలయ ప్రధాన బంటుపల్లి వెంకట్రావు, దేవస్థానం ఈవో బీహెచ్ఎస్ఎస్ కిషోర్ కుమార్లు ఈ సిరిమాను చెట్టు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొడ్డలతో చెట్టుకు ఘాటు పెట్టారు. ఈ చెట్లను ఈ నెల 19వ తేదీన జరిగే ఉత్సవాలలో సిరిమానుగా మలచడం జరుగుతుందని తెలిపారు. సమీప గ్రామాల ప్రజలు కుంకుమార్చనను నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బెల్లాన చంద్రశేఖర్, ఆర్డీఓ, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటున్నాం. అమ్మాయి ప్రాసెస్లో దేవుడు తీసుకోవాలని అందరికీ తెలియజేసి మీ ద్వారా తెలియజేసి ముఖ్యంగా అమ్మవారికి పసుపు కుంకుమలు కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో మన సేవలు కూడా వినియోగించుకుంటున్నాం. తీసి పసుపు కుంకుమలు కూడా తీసుకోవచ్చు తెలియజేసి ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ఈరోజు అమ్మవారి పండుగ అంటే ఎంత ఉత్సాహంగా ఘనంగా మేము గతంలో చిన్నప్పటి నుంచి చూసినాం. పండుగ అంటేనే 3 రోజుల నుంచి కూడా జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కూడా ఆడపిల్లలందరూ వచ్చి సంక్రాంతి కన్నా ఈ పండుగ ఘనంగా జరుగుతున్న పరిస్థితి మరి కరోనా. గద్వాల్ డిఎస్పీ శ్రీ ఎన్ రంగస్వామి ఆధ్వర్యంలో గద్వాల్ పట్టణ పరిధిలో గల దోదరపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం
7 గంటల వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీజయ రంజన్ రతన్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్లో గద్వాల్ సిఐ, 9 మంది ఎస్ఐలు మరియు 36 మంది పోలీస్ సిబ్బంది 6 పార్టీలుగా ఏర్పడి గ్రామంలో సుమారు 150 ఇళ్లను మరియు అనుమానితులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా తగిన పత్రాలు లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కొరకే కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. నమస్కారం. ఈరోజు మీకు అందరికి తెలిసిన విషయమే, ఈరోజు పోలీసు అందరు ఇక్కడికి వచ్చేసి కార్డన్ అండ్ సెర్చ్ అంటే మీ ఉన్నటువంటి ఏరియాని మేము నిర్బంధించి దాంట్లో అన్ని కూడా మేము సెర్చ్ చేస్తూ ఉంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు సిఏ గారు చెప్పినట్టు, డిఎస్పీ గారు చెప్పినట్టు, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేస్తున్నట్టయితే వాళ్ళని గుర్తించడం, అట్లాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను నోటీస్ చేయడం, దుష్టశక్తులు అటువంటివి ఉంటే సమాజానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకోవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అట్లాగే దొంగతనాలు, ఇతర వ్యసనాలకు అలవాటు పడినటువంటి మనుషులను ఐడెంటిఫై చేయడం, వాళ్ళ వెహికల్స్ని ఐడెంటిఫై చేయడం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని స్థానిక సూర్య గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం 6వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సమావేశం శుక్రవారం జిల్లా అధ్యక్షులు కోనేటిరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు భాస్కరయ్య, గుణశేఖర్లు మాట్లాడుతూ రజకుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. యువత యువకులకు ఉపాధి చూపాలని, ఖాళీగా ఉన్న ధోబీ పోస్టులను భర్తీ చేయాలన్నారు, సబ్సిడీలతో కూడిన రుణాలను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు మడకరాజు, కె నాగభూషణం, సహాయ కార్యదర్శి ఎం ఈశ్వరరావు, సంఘం జిల్లా కార్యదర్శి కె నాగేశ్వరరావు, నాయకులు మాణిక్యం, పి చంటిబాబు, శ్రీను, అప్పన్న, రాజు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో మా రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానమైనటువంటి సమస్యలు అనేక ప్రజల పట్ల ఈ ప్రభుత్వం 200 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా శ్రద్ధ చూపట్లేదు, మా సమస్యలు పరిష్కరించడంలో అలసత్యం వహిస్తుంది. అందువల్ల మేము కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, అయా మీరు ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయితే మన ప్రభుత్వం వస్తే అన్న సమస్యలన్నీ పరిష్కరిస్తాం, అక్క సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కోనసీమ ముద్దుబిడ్డ, మాజీ లోక్సభ స్పీకర్ స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగి 70వ జయంతి పురస్కరించుకొని అమలాపురం బాలయోగి స్టేడియం వద్ద బాలయోగి తనయుడు హరీష్ మాధూర్ బాలయోగి ఆధ్వర్యంలో నిర్వహించారు జయంతి వేడుకలు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసేందుకు కోనసీమ నలుమూలల నుండి బాలయోగి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘాట్ వద్దకు వచ్చి జిఎంసీ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోనసీమ అంతటా బాలయోగి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఐజా మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్పర్సన్ చిన్నదేవన్న, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐజా మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, సింగిల్ విండో చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసయ్య, కౌన్సిలర్లు శ్రీరాములు, శశికళ, రాణెమ్మ, సీనియర్ నాయకులు జమాలుద్దీన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మహనీయుడు మన మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ అక్టోబర్ 2న ఆయన జన్మదినాన్ని భారతదేశంలో ఒక పండుగ జరిగింది. గతంలో బ్రిటిష్ వాళ్ళ చెరలో చిక్కుకున్న భారతదేశాన్ని
ఇలాంటి ప్రాణ ఆస్తి నష్టం చేయకుండా అహింసాయుతంగా భారతదేశాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రపంచపటంలో భారతదేశము ఒక స్వేచ్ఛా స్వాతంత్ర దేశంగా ఉందంటే అది గాంధీజీ గారి. విశాఖ నగరంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ జయంతి కార్యక్రమం అనంతరం దివంగత టీడీపీ నేత గీతం విద్యా సంస్థల చైర్మన్ ఎంవివిఎస్ శర్మ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు వైజాగ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అప్పాడుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనకు అవసరమా? తెలుగు ఉపయోగించి సంస్థలు తెచ్చి రాష్ట్రానికి ఆదాయం పెంచి ఆ ఆదాయాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం నాయకుడు అవసరమో? ఇప్పటికైనా ప్రజలు గుర్తుపెట్టుకోమని చెప్పుకుంటున్నా. మన దగ్గరే ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్ దాన్ని తాకట్టు పెట్టారు. తహసీల్దార్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడైతే అతి ముఖ్యమైనటువంటి స్థలాలు ఉన్నాయో, బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి ఆఫీసులు ఉన్నాయో, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి స్థలాలు ఉన్నాయో, ఇవన్నీ తాకట్టు పెట్టి ప్రభుత్వం విశాఖపట్నాన్ని అమ్మడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేశాం, మా వల్ల సాధ్యపడే కొన్ని పడలేదు. అందుకే విశాఖపట్నం ప్రజలారా ఎక్కడికక్కడ నిలదీయండి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఒక్కసారి తలకాయ పెట్టి ఆలోచించండి. మీరు జగన్మోహన్ రెడ్డికి భయపడి మన విశాఖపట్నాన్ని అమ్ముతుంటే కనీసం నోరు విప్పలేనటువంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.